అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. నేను పెరవల మండలం కండవల క్లస్టర్కి సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పించ రైతులందరికీ అవగాహన కల్పించడానికి సిఆర్పిలుగా మా ఇద్దరు మేము పనిచేయడానికి వచ్చాం. మన పంట పొలాలు అన్నీ బాగున్నాయండి. ఏం పొలాలండి, లద్ది పురుగు కట్టేసేసి సీడ పేరలు పట్టేసేసి నానా రకాలుగా ఉన్నాయి. విశ్వనాథం గారు, ఈ పురుగుల నివారణ కొరకు మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో బ్రహ్మాస్త్రం అనే కషాయం ఒకటి ఉంది. బ్రహ్మాస్త్రం అంటే ఏంటండి? బ్రహ్మాస్త్రం అంటే మన చుట్టూ దొరికే ఆకులు ఆవు మూత్రంతో చేసేదే బ్రహ్మాస్త్రం. విశ్వనాథం గారు చెప్పారండి, వాళ్ళ వంగ తోటలో లద్ది పురుగు పట్టిందని. అది ఈరోజు చూసాము. అది ఇప్పుడు వివరించడానికి వచ్చాము. అలాగే మన అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి మన ఎంపీఓ గారు వస్తారు. వచ్చిన తర్వాత క్షుణ్ణంగా వివరించుకుందాం. మాటలోనే వచ్చారండి రవి గారు. వాళ్ళు వచ్చినా అందరూ బాగున్నారా? బాగున్నామండి. రండి రవి గారు, కూర్చోండి. మన సిఆర్పిలు లద్ది పురుగు గురించి బ్రహ్మాస్త్రం పనిచేస్తుంది బాగానని చెప్తున్నారు. ఆ బ్రహ్మాస్త్రం గురించి కొంచెం వివరంగా మాకు తెలియజేయండి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మన చుట్టూ దొరికే ఆకులు ఆవు మూత్రం ఆవు పేడతో చేసే కషాయాల్లో ఒకటి ఈ బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం తయారు చేయడానికి ఏమేం కావాలంటారు? ఆవు మూత్రం 10 లీటర్లు, గానుగాకు 2 కేజీలు, జామాకు 2 కేజీలు, బొప్పాయాకు 2 కేజీలు, వేపాకు 2 కేజీలు, సీతఫలాకు 2 కేజీలు. ఈ ఆకులన్నింటిని కూడా దంచి విడివిడిగా ముద్దగా చేసుకోవాలండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఒక పాత్ర తీసుకుని అందులో 10 లీటర్ల మూత్రం పోసి ముందుగా మనం దంచి 2 కేజీలు చెప్పిన తీసుకున్న ఆకులు ముద్దగా చేసి దంచి పెట్టుకున్నవి ఒకటి ఆ మూత్రంలో వేసి 5 పొంగులు వచ్చే వరకు కూడా మనం దీన్ని మరిగించుకోవాలి. ఈ బ్రహ్మాస్త్రం దేనికి ఉపయోగపడుతుందండి? బ్రహ్మాస్త్రం వల్ల అలాగే పెద్ద పురుగులు మరియు లద్ది పురుగులు నివారణ, అలాగే ఈ కషాయాలు వాడడం వల్ల పురుగు మందు వాడవలసిన అవసరం లేదు, అలాగే పురుగు మందు ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ కషాయాలు వాడడం వల్ల గాలి కాలుష్యం నీటి కాలుష్యంతో తగ్గడమే కాకుండా పంట నాణ్యత పెరుగుతుంది, అలాగే వీటిని మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యకరంగా కూడా ఉంటాం. వీటితో పాటు భూమి కూడా సారవంతంగా తయారవుతుంది. ఇప్పటివరకు ఈ పురుగు మందులు విపరీతంగా వాడడం వల్ల అనేకమైన రోగాలకు కారణమవుతుంది. అందుచేతనే మన ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు తయారు చేసే అవగాహన రైతులందరికీ అవగాహన కల్పించడానికి మనకి 2 సిఆర్పీలు మన మండలానికి 2 సిఆర్పీలను కూడా ఇచ్చారు. ఈ 5 గ్రామాల్లో ఉన్న రైతులందరికీ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ పాటించే విధంగా చేస్తున్నాం. విశ్వనాథం గారికి ఉన్న వంగ తోటలో లద్ది పురుగు పట్టిందంటే దాని నివారణ కొరకే ఈ బ్రహ్మాస్త్రం ఇప్పుడు తయారు చేస్తాము. మీరందరూ కూడా దాన్ని చూసి తయారు చేసుకుని మీ పొలాలకు కూడా వాడుకోండి. రవి గారు, బ్రహ్మాస్త్రం ఎలా తయారు చేయాలో ఒకసారి చూపించారా? తప్పకుండా అండి. పదండి, బ్రహ్మాస్త్రం తయారు చేద్దాం. మొదట చెప్పిన విధంగానే మన ఈ పదార్థాన్ని కూడా సమకూర్చుకున్నాము. ముందుగా చెప్పిన విధంగా ఒక పాత్ర తీసుకున్నాము. మనం 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకున్నాం కానీ అది ఇందులో పోద్దు. మొదటిగా మనం 2 కేజీలు వేపాకు ముద్దని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు మనం 2 కేజీలు వేపాకు ముద్ద వేసుకున్నాం కదండి, అలాగే తర్వాత 2 కేజీలు జామాకు ముద్ద కూడా వేసుకుందాం. తర్వాత 2 కేజీల కానుగాకు. తర్వాత 2 కేజీలు సీతఫలం ఆకు వేద్దామండి. చివరిగా 2 కేజీలు బొప్పాయి ఆకు ముద్ద కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం 10 లీటర్ల మూత్రం అలాగే 2 కేజీలు చెప్పిన తీసుకున్న 5 రకాల ఆకుల ముద్ద కూడా దాంట్లో వేసాం. ఇప్పుడు దీన్ని మరిగిద్దాం మనం. సార్, ఎంతసేపు మరిగించాలండి? మనం ఇప్పుడు దీన్ని 5 పొంగులు వచ్చే వరకు కూడా మరిగించాలి.
ఇప్పుడు ఈ కషాయాన్ని మనం 5 పొంగులు ఇచ్చేవరకు మరిగించాం కదండి, ఇంకా ఈ బ్రహ్మాస్త్రం తయారైనట్టే. ఎకరానికి ఏ మోతాదుల్లో ఏ విధంగా వాడాలి? ఎకరానికి 2.5 నుంచి 3 లీటర్ల కషాయాన్ని వాడాలి. బ్రహ్మాస్త్రం తయారు చేసాం కదా, ఎన్ని రోజులకి పిచికారి చేయాలి? మనం బ్రహ్మాస్త్రాన్ని 5 పొంగులు వచ్చే వరకు మరగనిచ్చాం కదండి, దాన్ని 48 గంటల పాటు చల్లారనివ్వాలి. తర్వాత పలచని గుడ్డ తీసుకొని దానిలో వడపోసి అటుపై పిచికారి చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసిన బ్రహ్మాస్త్రాన్ని 48 గంటల తర్వాత మా వంగతోటకి పిచికారి చేస్తాను. విశ్వనాథం గారు, అన్నీ రెడీ చేశారా? మన ఈ బ్రహ్మాస్త్రాన్ని 48 గంటలు చల్లార్చాం కదండి, ఇప్పుడు దీన్ని వడపోసుకుందాం. ఇప్పుడు దీన్ని 100 లీటర్ల నీటిలో 3 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని కలుపుదాం. సరేనండి రవి గారు, అలాగే చేద్దామండి. ఈ బ్రహ్మాస్త్రం ఎండలు నిల్వ ఉంటుందండి? దీన్ని తయారు చేసిన దగ్గర నుండి 6 నెలల లోపల ఎప్పుడైనా పిచికారి చేసుకోవచ్చు.